ముఖ్య గమనిక, ఈ వీడియోలో మీరు చూడబోతున్న ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు క్లియర్గా చెప్పాము. మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో పూర్తిగా చూశాక మాకు కాల్ చేస్తే మీకు మరిన్ని వివరాలు మేము తెలియజేస్తాము. మీరు వీడియో చూశాక వివరాల కోసం మాకు కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ యాడ్ నెంబర్ మాకు తెలియపరచండి. యాడ్ నెంబర్ చెప్తే మీకు కావాల్సిన వివరాలు మేము అందిస్తాం. హాయ్ అండి, ఈరోజు మన ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ దగ్గర ఉన్నటువంటి కండ్రిక ఏరియాలో ఉన్నామండి. మీకు చూపిస్తున్నటువంటిది ఈ 42 స్క్వేర్ యార్డ్స్లో 2 రూమ్స్ బిల్డింగ్ అండి ఇది. సో మీకు చూపిస్తున్నాం, ఇది టోటల్గా వచ్చేసి మీకు 42 స్క్వేర్ యార్డ్ అండి. విడ్త్ వచ్చేసి 12 అండి, లోత్ వచ్చేసి 30 అండి. సో మీకు చూపిస్తున్నటువంటిది ఎదుర ఒక రూమ్ అండి, మీరు చూడొచ్చు నీట్గా ఉందండి, వాళ్ళు బాగానే ఉంది. ఇటు వచ్చేసి ఇంకో రూమ్ వచ్చేసి మీకు హాల్ అండి ఇది. ఇది టోటల్గా సిమెంట్ ఫ్లాంక్స్ ఉన్నాయి, కబోర్డింగ్స్ ఏం లేవు, కింద మాత్రం టైల్స్ అరేంజ్ చేశారండి. ఇంకోటి వచ్చేసి మీకు కిచెన్ రూమ్ అండి, ఇది కూడా మీకు సిమెంట్ ఫ్లాంక్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు అటాచ్డ్ బాత్రూము, వాష్ ఏరియా ఇచ్చారండి. మీకు అటాచ్డ్ బాత్రూము, వాష్ ఏరియా కూడా మీకు చూపిస్తూ ఉన్నాం వీడియోస్లో. సైడ్ సందు కూడా అండి. పైకి మనం వెళ్ళడానికి, డాబా పైకి వెళ్ళడానికి కూడా స్టెప్స్ క్రియేట్ చేశారు బాత్రూమ్ సైడ్ నుంచి. ఇటు వచ్చేసి మీకు సైడు సందు కూడా ఉందండి. ఇది టోటల్గా వచ్చేసి 3 రూమ్స్ అండి, 42 స్క్వేర్ యార్డ్స్ అండి ఇది. ఇది ఉత్తరం ఫేసింగ్ బిల్డింగ్ అండి, ఇది మామూలు బీఫామ్ పట్టా అండి ఇది. దీన్ని మామూలు పాత బిల్డింగ్ని డిజైన్ చేశారండి. సో మీరు చూడొచ్చు పెయింటింగ్సు, మోడల్ డోర్సు డిజైన్ చేశారండి. సో ఇది టోటల్గా వచ్చేసి కాస్ట్ 14 లాక్స్ చెప్తా ఉన్నారండి, నెగోషియబుల్ అండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ.